ఈ మోనాలిసా పెయింటింగ్ అనేది ఒక ప్రెగ్నెంటెడ్ ఉమెన్ పెయింటింగ్ ఈ విషయం ఎలా తెలిసిందంటే నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ కెనడా వాళ్ళు ఒక ఇన్ఫ్రోడైట్ టెక్నాలజీతో ఈ పెయింటింగ్ ని స్కాన్ చేసినప్పుడు వాళ్ళు ఈ పెయింటింగ్ లోపల ఉన్న డ్రెస్ ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశారు అయితే ఈ డ్రెస్ ని చూసినప్పుడు వాళ్ళకి ఏమర్థమైందంటే అయితే అక్కడ కంట్రీలో ఉండే ప్రెగ్నెంటెడ్ ఉమెన్స్ లేదా రీసెంట్ గా బిడ్డ పుట్టిన తల్లులు ఇలాంటి డ్రెస్ వేసుకుంటారని తెలిసింది సో అలా మోనాలిసా పెయింటింగ్ అనేది ఒక ప్రెగ్నెంటెడ్ ఉమెన్ పెయింటింగ్ అని ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు బట్ అది నిజమా ఫేకా అనేది అప్పట్లో ఉట్టిన వాళ్ళకే తెలుస్తుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ పెయింటింగ్ కోసం ఒక అతను సూసైడ్ కూడా చేసుకున్నాడు అది ఎప్పుడంటే ఎయిటీన్ ఫిఫ్టీ టూ జూన్ ట్వంటీ త్రీ రోజు లూక్ మెస్పరో అనే వ్యక్తి ఈ పెయింటింగ్ మీద ఒక సూసైడ్ నోట్ రాసి ఒక బిల్డింగ్ పైనుండి దూకేసి చనిపోయాడు అయితే ఈయన ఈ పెయింటింగ్కి ఫుల్ ఫిదా అయిపోయిందంట అలా ఆయన మైండ్లో ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ పెయింటింగ్ మీద ఒక లెటర్ రాసి ఒక బిల్డింగ్ పైన నుండి దూకేసి సూసైడ్ చేసుకుని చనిపోయిండు సో ఒక పెయింటింగ్ ఒక మనిషిని చంపేసింది అంత ఫేమస్ పెయింటింగ్ మొనాలిసా పెయింటింగ్ మీలో ఎంత మందికి మొనాలిసా పెయింటింగ్ అంటే ఇష్టమో కింద సెక్షన్లో చెప్పండి